కొడలు ఒక తిండిబోతు దయ్యం అనగనగా ఒక ఊరిలో సీత గీత అని ఇద్దరు అత్త కొడళ్ళు ఉండేవారు అత్త సీతకి కొడలు గీతకి ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవారు ఒక రోజు వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉండగా అక్కడికి ఒక తిండిబోతు పిల్ల దయ్యం వస్తుంది ఆ దయ్యం చక్కగా వాళ్ళ ఇంటి సజ్జపైన కూర్చొని పాప్కార్న్ తింటూ వాళ్ళిద్దరి కొట్లాటని ఎంజాయ్ చేస్తూ ఉంది సీత కోపంగా గీతతో ఇలా అంటుంది అసలు నిన్ను కాదే నా కొడుకుని అనాలి పోయి పోయి నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నారుగా అని అంటుంది దానికి గీత ఇలా అంటుంది అసలు నీలాంటిది నాకు అత్త అవుతుందని నాకు ముందే తెలుసుంటే నేను నీ కొడుకుని పెళ్ళే చేసుకునేదాన్ని కాదు అని అంటుంది దానికి సీత కోపంతో ఇలా అంటుంది ఇప్పటికి ఏం ఆలస్యం అవలేదు కావాలంటే విడాకులు ఇచ్చేసి మా కొడుకును వదిలేసి వెళ్ళిపో అని అంటుంది దానికి గీత పొగరుగా ఇలా అంటుంది నేను ఎందుకు పోతా అంతగా ఉంటే మీరే ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి ఈ ఇంటికి పట్టిన శని కూడా పోతుంది అని అంటుంది ఇదంతా వింటున్న దయ్యం పగలబడి నవ్వుతూ మనసులో ఇలా అనుకుంటుంది అబ్బా ఏం కోట్లాట్రా బాబు ఎంత ఎంటర్టైనింగ్ గా ఉందో అని అనుకొని నవ్వుకుంటుంది కోపంతో ఇద్దరు అత్త కొడళ్ళు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు కొద్దిసేపటి తర్వాత గీతకి చాలా ఆకలిగా ఉంటుంది తన కోసం వేడివేడిగా జీడిపప్పు ఉప్మా చేసుకుంటుంది అది పైన ఉన్న తిండిబోతు దయ్యం చూస్తుంది గీత చేతులు కడుక్కోవడానికి వెళ్ళటం చూసి మెల్లిగా ఆ ఉప్మా మొత్తం తినేసి ఆ ఖాళీ ప్లేట్ ని అక్కడ పెడుతుంది మళ్ళీ సజ్జపైకి వెళ్ళిపోతుంది అక్కడికి గీత వచ్చి ఖాళీ ప్లేట్ ని చూసి షాక్ అవుతుంది తన మనసులో ఇలా అనుకుంది అరే ఏంటిది నేను తినడానికి ఉప్మా చేసుకొని ఇక్కడేగా పెట్టాను ఎవరు తినేసుంటారు ఇంకెవరు ఖచ్చితంగా మాత్తే తినేసుంటుంది అని అనుకుని కోపంతో ఆ ఖాళీ ప్లేట్ తీసుకొని తన అత్త దగ్గరికి వెళ్తుంది వెళ్ళి అంతగా ఆకలిగా ఉంటే నన్ను అడగచ్చు కదా దొంగతనంగా తినటం ఎందుకో అని అంటుంది దానికి సీత దొంగతనంగా తినడమేందే అసలు నేను కిచెన్ లోకే రాలేదు అని అంటుంది దానికి గీత బుకాయించకండత్తమ్మా మీరు వచ్చారు నా జీడిపప్పు ఉప్మా మొత్తం తినేశారు నాకు తెలుసు అని అంటుంది దానికి సీత నీకెట్లా తెలుసే నువ్వేమైనా చూసావా అని అడుగుతుంది దానికి గీత ఏమో నాకన్నీ అలాగే తెలిసిపోతాయి అంతే అని అంటుంది దానికి సీత నా పేరు సీత నేను గీసిందే గీత హోసే గీత నువ్వు మాటి మాటికి దాటుతున్నావు గీత ఇంకొకసారి నా జోలికి వస్తే తీస్తా నీ తాట అని అంటుంది దానికి గీత క్లాప్స్ కొడుతూ ఇలా అంటుంది దొంగతనంగా తినటమే అనుకున్నా కవితలు కూడా బాగానే చెప్తున్నారే అని అంటుంది దానికి సీత కోపంతో ఒసై నీకు ఒకసారి చెప్తే అర్థమైతలేదా నా ఇంట్లో నేను దొంగతనం చేసుడేందే కావాలంటే నేనే చేసుకుంటా లేదంటే హోటల్ నుంచి తెప్పించుకుంటా మరి నీ దగ్గర దొంగతనంగా తినే అంత అవసరం నాకెందుకే అని అంటుంది దానికి గీత కొద్దిసేపు ఆలోచించి మీరు చెప్పేది కూడా లాజిక్కే మరి మీరు తినక నేను తినక ఇంకెవరు తిన్నట్టు అని అంటుంది అప్పుడు సీత మాట వరుసకు ఇలా అంటుంది హా ఏ దయ్యమో వచ్చి తిన్నదేమో అని అంటుంది అప్పుడు ఇద్దరూ కలిసి వాళ్ళింట్లో ఉన్న అద్దంలోకి చూస్తారు అందులో వాళ్ళకి సజ్జపైన ఉన్న దయ్యం యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అది చూసి ఇద్దరూ షాక్ అవుతారు ఇదంతా దయ్యం పని అని వాళ్ళకి అర్థమవుతుంది ఇద్దరికి ఒక ఐడియా వస్తుంది ఇద్దరు ఒకరి చెవిలో ఒకరు ఆ ఐడియా షేర్ చేసుకున్నారు రాత్రయింది సజ్జపైన ఉన్న దయ్యం ఏదైనా తినడానికి దొరుకుతుందేమో అని కిందికి చూస్తుంది అక్కడ సీత గీత కొరివి దయ్యాల్లా వేషం వేసుకుని మాట్లాడుతూ ఉంటారు అది చూసిన పిల్ల దయ్యం షాక్ అవుతుంది ఓ కోడలు పిల్ల పాపం గా పిల్ల దయ్యానికి తెలీదు మనము కొరివి దయ్యాలమని అదేదో మన తిండి దొంగిలించింది అని అనుకుంటాంది కాని మనమే దానికి బాగా తిండి పెట్టి మేపుతున్నామన్న విషయం తెలీదు పాపం దానికి
అది విన్న పిల్లదయ్యం షాక్ అవుతుంది. భయపడుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఏందిది వీళ్ళు మాట్లాడేది? వీళ్ళు కొరివి దయ్యాలే అయినా నన్ను మేపడం ఎందుకు అని అనుకుంటుంది. అప్పుడే గీత సీతతో ఇలా అంటుంది. జాతర ముందు మేకని ఎందుకు మేపుతారు? బలి ఇవ్వడానికి. అట్లనే ఈ పిల్లదయ్యాన్ని బాగా మేపి ఈరోజు రాత్రి బలి ఇవ్వాలి అని అంటూ గీత సీత ఇద్దరు గట్టి గట్టిగా నవ్వుతారు. అది విన్న దయ్యం భయంతో వణుకుతూ ఇలా అనుకుంటుంది. చేప వచ్చి వలలో నుండి డైరెక్ట్ గా పెనం మీద పడ్డట్టు నేనేంది వీళ్ళకి ఇట్లా దొరికిపోయాను? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలే, లేదంటే నన్ను కూర వండుకొని తిన్నా తింటారు అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన ఇద్దరు అత్తాకోడళ్ళు నవ్వుకుంటారు. అప్పుడు గీత ఇలా అంటుంది. చూసారా అత్తమ్మా, మనిద్దరం కలిస్తే దయ్యానికి కూడా చెమటలు పట్టించగలం అని అంటుంది. దానికి సీత, అవునే, మనిద్దరం ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకే ఈరోజు నుంచి ఏ గొడవ పడకుండా ఐకమత్యంగా కలిసిందాం అని అంటుంది. అలా అప్పటి నుంచి అత్తాకోడలిద్దరూ అన్యోన్యంగా ఉండడం మొదలు పెడతారు. రిచ్ అత్త పూర్ కోడలు. రత్నగిరి అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో సుందరమ్మ అని ఒక ధనవంతురాలు ఉండేది. ఆమెకి ఒక్కగానొక్క కొడుకు శ్యామ్. చాలా గారభంగా పెంచుకున్న శ్యామ్ కి ఒక గొప్పింటి సంబంధం తీసుకురావాలని సుందరమ్మ కలలు కనేది. కాని శ్యామ్ ఒక పేదింటి అమ్మాయి అయిన శాంతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఒకరోజు ఇంట్లో పూజ చేస్తున్న సుందరమ్మ దేవుడు ఫోటో ముందు నిల్చోని, దేవుడా, నా కొడుక్కి మంచి సంబంధం దొరకాలి, ఆ వచ్చే కోడలు సౌందర్యంతో పాటు సంపదని కూడా తీసుకుని లక్ష్మీదేవిలా నా ఇంట కాలు పెట్టాలి అని అనుకుంటూ ఉండగా తలుపు కొట్టిన శబ్దం వస్తుంది. అబ్బబ్బబ్బా, మనశ్శాంతిగా నా సమస్యని దేవుడు ముందు చెప్పుకుందామంటే ఎవడో ఒకడు టైంకి వచ్చి చెడగొడతాడు, ఛీ అంటూ తలుపు తీస్తుంది. అంతే ఆమె గుండె పగిలిపోతుంది. శ్యామ్ పెళ్లి చేసుకుని శాంతిని తీసుకుని ఇంటికి వచ్చాడు. కోపంగా సుందరమ్మ, ఎవదిరా ఇది, నీకోసం నేను ఎన్ని కలలు కంటూ ఉంటే కళాకాంతి లేనిదాన్ని తెచ్చావు, ఎక్కడ పట్టావురా అనగానే శ్యామ్ తల్లికి శాంతిని పరిచయం చేస్తూ, అమ్మా, ఈమె పేరు శాంతి, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఈ విషయం నీకు చెప్పనందుకు నన్ను క్షమించమ్మా అనగానే సుందరమ్మ కోపంతో, దీనికేం తక్కువ లేదు, మొదట తప్పు చేయడం తర్వాత క్షమాపణ అడగడం, సరే పెళ్ళైతే చేసుకున్నావుగా ఏం చేద్దాం తీ, కాని దీని మొహంలో సిరిలేదు, దీని తండ్రికేమైనా ఆస్తులు సచ్చాయా అనగానే కోడలు శాంతి వినయంగా, అత్తయ్యగారు, మా నాన్నగారు సారా కొట్టు దగ్గర సీకులు అమ్ముకుంటూ ఉంటాడు, ఆ సీకులే మా ఆస్తి అనగానే శ్యామ్, అమ్మా, నువ్వు గుమ్మంలో నిల్చోపెట్టి ఏంటమ్మా ఈ మాటలు, నేను నీ గురించి శాంతికి ఎంత గొప్పగా చెప్పాను తెలుసా, నువ్వేమో ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు, ముందు మమ్మల్ని లోనికి రానివ్వమ్మా అనగానే సుందరమ్మ చిర్రుబురులాడుతూ మనసులో, వీడు దీని మోజులో పడిపోయి దాని మాయమాటలే వింటాడు గాని నా మాట మీద వీడికి గౌరవమే లేదు అనుకుని, సరే రండి లోపలికి అని అంటుంది. ఆ రోజు నుండి సుందరమ్మ శాంతికి నరకం చూపిస్తుంది. కాలం గడిచిపోతుంది, కాని శాంతికి కష్టాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఒకరోజు సుందరమ్మ స్నేహితురాలు రాజేశ్వరి సుందరమ్మ ఇంటికి వస్తుంది. ఇద్దరు సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. రాజేశ్వరి, అవునే సుందరమ్మ, నీ కొడుక్కి పెళ్లి చేయవా, వాడు ఇప్పటికీ ముదిరిపోయిన బెండకాయలెక్కయిండు, అదే ఆలోచిస్తన్నా, మంచి సంబంధం దొరికితే చేద్దాం తీ అంటూ ఉండగా శాంతి కాఫీ తీసుకుని అక్కడికి వచ్చి ఆ మాటలు విని బాధపడుతూ ఉండగా శాంతిని చూసిన రాజేశ్వరి సుందరమ్మతో, ఎవరి అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది? సుందరమ్మ కోపంగా, ఇది మా ఇంటి పని మనిషిలే
అని చెప్పి మనసులో ఇది అందరికి లక్ష్మీదేవిలాగానే కనిపిస్తది నాకు తప్ప అని అనుకుంటూ ఉంది. అలా కష్టాలు పడుతున్న భార్యని శ్యామ్ ఓదార్చుతూ ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. భర్త ప్రేమ వలన అత్త పెట్టే కష్టాలు మర్చిపోతుంది శాంతి. ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి సుందరమ్మ ప్రాణాలు తీసుకోవడానికి యమధర్మరాజు వస్తాడు. సుందరమ్మ యమధర్మరాజుని ప్రాధేయపడుతూ ఉండగా శాంతి వచ్చి చూసి యమధర్మరాజుతో, యమధర్మరాజా, మా అత్తగారిని వదిలేయండి. దానికి యమధర్మరాజు, ఒక్కసారి ఈ యమధర్మరాజు ప్రాణం తీసిన తర్వాత తిరిగి ఇవ్వడమా? అయినా నీ అత్త నిన్ను రాసి రంపాన పెడుతూ ఉంటే ఈమె ప్రాణాలు ఎలా అడుగుతున్నావు తల్లి? యమధర్మరాజా, నాకు చిన్నప్పటి నుంచి తల్లి లేదు. నేను తండ్రి నీడలోనే పెరిగాను. అందుకని నేను నా అత్తలోనే తల్లిని చూసుకుంటున్నాను. ఆవిడ నన్ను కష్టపెడుతున్నప్పుడు నా తల్లిగానే భావించాను. కాబట్టి అవి నాకు కష్టాలుగా అనిపించలేదు అని అంటూ ఉండగా యమధర్మరాజు భటుడు ప్రత్యక్షమై, ప్రభూ ప్రభూ, చిత్రగుప్తుడు చేసిన తప్పిదం వల్ల మీరు అడ్రస్ మారిపోయి ఈ ఇంటికి వచ్చారు. పక్క ఇంటికి వెళ్ళాలి అనగానే ఇద్దరూ మాయమయ్యారు. అత్త చేసిన తప్పులకి సిగ్గుపడి కొడలి వంక చూస్తూ కన్నీరు పెట్టుకుంది. అంతలోనే బయట నుంచి శ్యామ్ వచ్చాడు. శ్యామ్ని చూడగానే తల్లి, ఒరే శ్యామ్, నువ్వు కొద్దిగా ముందు రావాల్సిందిరా. ఇప్పుడే యమధర్మరాజు వచ్చి నా ప్రాణాలు అడిగితే శాంతి అడ్డుపడిందిరా అని చెప్తుంది. అది వినగానే శ్యామ్ చిన్నగా నవ్వి, యమధర్మరాజు కాదు, ఏం కాదు, శాంతికి నువ్వు పెడుతున్న కష్టాలు చూడలేక నేనే యమధర్మరాజులా వేషం వేశానమ్మా. చూసావా అమ్మా నీ కోడల్ని, నువ్వంటే ఎంత ప్రేమో. అవునరా నాయన, నా కోడలికి నేనంటే ఎంత ప్రేమో ఇప్పుడే తెలిసింది. నేనే కాదు, నాలాంటి అత్తలందరూ కోడళ్ళని కూతుర్లా చూసుకుంటే ప్రతి ఇల్లు స్వర్గంలా మారిపోతుంది అంటూ తన తప్పు తెలుసుకుంది. ఆ రోజు నుంచి ముగ్గురు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ? మరి లేట్ ఎందుకు? ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. ఈ ఎపిసోడ్ లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ.